Srinivasa Raju Astrology YouTube channel వీక్షిస్తున్న ప్రేక్షకులకి నమస్కారం. మా ఆస్ట్రాలజీ ద్వారాగా మా సంస్థ జ్యోతిష్యాలయం నుండి ఎంతో మంది వారి పర్సనల్ సమస్యలు, వ్యక్తిగత సమస్యలు, మనోవ్యాధుల సమస్యల పరిష్కారం పొంది ఆ సమస్యలను నివారణ చేసుకున్నటువంటి కుటుంబాలకి మా ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకి ఈ నూతన సంవత్సరమైనటువంటి శుభకృతనామ సంవత్సరం శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఈ వీడియోలో మనం విశ్లేషించుకోబోయేటువంటి విషయాలను చూద్దాం. ఐదవది శుభ అశుభములు, అదృష్ట సమయాల గురించి, మంచి నెలలో కలిసి వచ్చే రోజులు, వారాలు, కలిసి వచ్చేటటువంటి ప్రయాణాలు, దైవ దర్శనాలు, శుభకార్యముల గురించి. ఇక ఈ రాశి కలిగినటువంటి వారికి ఈ 2022 సంవత్సర కాలంలో శుభాశుభపరమైనటువంటి తిథులు, ముహూర్తాలు పరిశీలన చేసి చూస్తే వీరికి కలిసి వచ్చే వారాలు ఏమైనా ఉన్నాయంటే బుధవారము, శుక్రవారము, ఆదివారము. ఈ 3 వారాలు వీరికి చాలా చక్కగా ఉపయోగకరంలో ఉన్నాయి. 2వ తారీఖు, 11, 13, 17, 21, 25 తిథులు చాలా సక్రమంగా ఉన్నాయి. ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్టు ఈ సమయకాలం కూడా వీరికి దివ్యమైన ముహూర్తం. పోగొట్టుకుని తిరిగి దోలాడుకోవడానికి, ఆ పోగొట్టుకుని తిరిగి తెచ్చుకోవడానికి చాలా సక్రమంగా ఉంటుంది. ఇక ఈ రాశి కలిగినటువంటి వారికి ప్రయాణాలు అమావాస్య, పౌర్ణమి టయాలలో దక్షిణ ఉత్తర ప్రయాణాలు చేస్తే మాత్రం తప్పకుండా ప్రమాదాలు పడతారు. కాబట్టి అమావాస్య, పౌర్ణమి టయాలలో మాత్రం దక్షిణ ఉత్తర ప్రయాణాలు చేయటం చాలా వరకు మానుకోవడం మంచిది. ఇక ఈ రాశి కలిగిన వారు మాత్రం ఏదైనా కుటుంబ సమేతంగా వారి యొక్క కులదైవమైన దైవయాత్రలకి, అంటే స్టార్టింగ్లో దైవయాత్రలకు వెళ్ళటం, ఏదైనా భగవంతులకు సంబంధించిన ముడుపులు ఉంటే ఆగిపోయి చెల్లించుకోవటం చాలా మంచిది. శుభ కార్యక్రమాలకు సంబంధించిన విషయాల్లో కూడా పాల్గొనడం వల్ల వారి యొక్క కుటుంబం యొక్క స్నేహితులు, సన్నిహితులు కూడా పెరిగేటువంటి పరిస్థితులు కూడా అధికంగా ఉంటాయి. ఇక మీ రాశి కలిగిన వారు ఎవరైతే కొన్ని మన జాతక పరిస్థితుల్లో బాగున్నప్పటికీ మంచి ఉచ్చ స్థితిలో ఉండి కూడా కొన్ని నానా రకమైనటువంటి సమస్యలు పడుతూ, బాగుండాల్సిన టైంలో కూడా కొన్ని ఇబ్బందులు అనుభవిస్తూ, ప్రేమ, పెళ్లి వ్యవహారాల్లో కూడా పక్కన వారి వలనో కొంతమంది వ్యక్తుల వలన మనం ఆపదలో పడుతున్నామంటే అలాంటి వ్యవహారాలను నిర్లక్ష్యంగా తీసుకోవద్దు. ఏమైనా మనకు తెలియని సమస్యలు మనల్ని వేధిస్తున్నప్పుడు వీలైనంత తొందరగా మేలుకొని వాటి నుంచి బయటపడే ప్రయత్నం చేసుకోండి. ఈ 2022 సంవత్సర కాలం భగవంతుడి దయ వలన, మీరు పూజించే మీ కులదైవం వలన మీ సమస్త సకల కష్టాల కర్మలు తొలగిపోయి బాగుండాలని ఆశిస్తూ, అష్టాదశ శక్తి పీఠాలను దర్శించి వంశపారంపర్యంగా నాగసాధు అఘోరాల దగ్గర వాక్సిద్ధి, మంత్రసిద్ధి పొందిన శ్రీనివాసరాజు గారు, దేవుడు మనకిచ్చిన వరం మానవ జన్మ. ప్రతి మనిషి ప్రశాంతంగా బ్రతకాలనుకుంటాడు. మనకు తెలియకుండానే దిష్టి తీసిన నిమ్మకాయలు తొక్కటం, చెడు ప్రయోగాలకు ఉపయోగించిన వస్తువులు దాటటం ద్వారా, ఇంకా మనమంటే గిట్టని వారు మనపై చెడు ప్రయోగాలు చేయటం వలన మనలోకి దుష్ట శక్తులు ప్రవేశిస్తాయి. అప్పుడు మన ఎదుగుదల ఆగిపోతుంది. మనం చేసే మంచి ప్రయత్నాలు అన్ని విఫలమవుతాయి. మిత్రులు శత్రువులుగా మారడం, ధనం నిలకడ లేకపోవడం, ఆరోగ్య సమస్యలు ఏర్పడటం, వ్యాపారంలో తీవ్రమైన నష్టాలు, పెళ్లికి ఎన్ని సంబంధాలు వచ్చినా ముడిపడకపోవడం, ప్రేమించిన వారు దూరమవడం, సంతానం లేకపోవడం, ఉద్యోగం రాకపోవడం, చదువు మీద ధ్యాస లేకపోవడం, ఇటువంటివి మన జీవితంలో జరుగుతున్నప్పుడు మనం దుష్ట గ్రహాలచే పీడింపబడుతున్నామని వెంటనే తెలుసుకోవాలి.